హత్రస్ ఘటనలో ప్రధాన నిందితుడు లొంగిపోయాడు. నిన్న రాత్రి ఢిల్లీలో దేవ ప్రకాష్ మధుకర్ లొంగిపోయాడు. మధుకర్ పై హత్యా సాక్ష్యాల ధ్వంసం కేసు నమోదు చేశారు పోలీసులు. మరి కాసేపట్లోనే మధుకర్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. త్వరలోనే ఈ కేసుపై తుది నివేదికను సీఎం కు అందజేయనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 132 మంది సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.